ఇంకా బాగా కావాలి. ఎందుకు ఇంగ్లీష్ మీడియం వచ్చింది కదా, అందరూ ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఇంప్రూవ్మెంట్ అయినట్టు కదా. ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలి మాకు. అంటే ఇంగ్లీష్ వచ్చిన ఇంగ్లీష్ వస్తే ఇంప్రూవ్మెంట్ కనబడుతున్నాయా, మార్కులు కనబడుతున్నాయా? ఇంగ్లీష్ మీడియం ఉంది కానీ ఇంగ్లీష్ మీడియంలో చెప్పే టీచర్స్ కావాలి కదా. మెగా డిఎస్సీ తీస్తే డిఎస్సీ వాళ్ళందరూ వస్తారు. డిఎస్సీ తీయకుండా టీచర్స్ ఎక్కడ వస్తారండి? ఇంగ్లీష్ మీడియం పెట్టేశారు, ఆ ఇంగ్లీష్ మీడియాన్ని అభివృద్ధి చేయడానికి టీచర్స్ లేకపోతే ఎవరు చెప్తారు? మరి అధికార పార్టీ నుంచి డబ్బులు ఓటుకి దాదాపుగా 10,000 పైనే ఇస్తామని చెప్తున్నారంట. ఇంత ఇంత డబ్బు పిఠాపురంకి వచ్చింది అంటున్నారు. మరి మీరు డబ్బులు తీసుకుంటారా లేదంటే మంచి వ్యక్తి డబ్బులు పర్లేదండి, మేము పవన్ కళ్యాణ్ అనేవి గెలిపించాం. పవన్ బాగా గెలిపిస్తావాడు, మేము డబ్బులతో పని లేదండి. మాకు ఫిక్స్ అయిపోయారు, ముందే ఫిక్స్ అయిపోయేవాడు. ఇవ్వకపోయినా పర్వాలేదండి. కాదు, మహిళలకి బంగారం కూడా ఇస్తున్నారండి కదా, బంగారం చూస్తే ఆడవాళ్ళు టెంప్ట్ అవ్వకుండా. బంగారం డబ్బు వద్ద మంచి వ్యక్తి చాలండి, మాకు మంచి చేత చాలు. పిఠాపురం ప్రజల్లో ఇంత చైతన్యమా? చాలా చాలా ఉంటుంది. గ్రామాల్లో కూడా ఎలాగుందా? మీ గ్రామాల్లో చెప్పలేరు కానీ దూతగడ గ్రామంలో అయితే మాత్రం చాలా సో ఇదే కళ్యాణ్ 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 అన్నమాట. మీ బంధువులతో మాట్లాడుతున్నారా? వాళ్ళే మిగతా ఊళ్ళల్లో ఉంటారు కదా మీ వాళ్ళందరూ, వాళ్ళు ఏమనుకుంటున్నారు? అందరు ఒకరికొకరు ఎవరు పవన్కే ఏస్తామంటున్నారండి, అందరికీ పవనే గెలిపేలా గాలంటున్నారండి. ఎందుకని ఎందుకని అంటే పవన్ కళ్యాణ్ గారి కోసమా, లేదంటే ఇప్పుడు భూ చట్టం అని ఇవన్నీ ఇవి చూసి భయపడుతున్నారా, ఏం జరుగుతుంది? పడతలేదండి, పవన్ కోసమే గుర్తింపు. పవన్ కోట కాబట్టండి, మన కాపోడు, మన మనిషి, మన ఇంట్లో మనిషి కింద ఉంటాడు కాబట్టి చేస్తాడు కాబట్టి చేస్తాడు కాబట్టి పిల్లలు అభివృద్ధి పవన్ కళ్యాణ్ గెలవాలి, మాకు అదే కావాల్సింది. ఊరు ఊరంతా ఒక మాట మీద ఉన్నట్టున్నారు, మరి అదే జై జై జనసేన. మా ఊరంతా దుర్గాడ మొత్తం. ఓకే రైట్. ఇది ఇప్పుడు చెల్లబ్రోలు అనే ఒక మండలంలోనే ఒక గ్రామం ఇది. ఇక్కడ చెల్లబ్రోలో ఉన్న గ్రౌండ్ రిపోర్ట్ చూస్తే కనుక మొత్తం గ్రామస్తులు అందరు రోడ్డు మీదకి వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు మరి కాసేపట్లో రాబోతున్నారని. అయితే ఇక్కడ సమస్య ఏంటి, ఎవరు ఒక్క సమస్య గురించి కూడా ఇక్కడ ఉన్న పరిస్థితులు మాట్లాడుతున్నప్పటికి కూడా వీళ్ళకి కావాల్సింది ఇక్కడ సమస్యలో లేదంటే ఇక్కడ తాయిలాలు ఇచ్చేవాళ్ళు, ఓటుకి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. ఇక్కడ మాకు ఒక బంగారం లాంటి మనిషి కావాలి, బంగారం వద్దు అంటున్నారు. ఏంటమ్మా పవన్ కళ్యాణ్ గారి కోసమా? పవన్ కళ్యాణ్ గారు ఏమనిపిస్తుంది ఇప్పుడు ఆయన ఇక్కడ రాబోతుంటే? చాలా సంతోషంగా ఉందండి.